మొదటి నుంచి మీరు పార్టీ కోసం చాలా కష్టపడ్డారు, ఈ రోజు మీరు ఏదైతే అనుకున్నారో చంద్రబాబు నాయుడు అనే నేను అనే పదం ఎలా అనిపిస్తుంది? సో ఎగ్జైటింగ్ అండి. నేను నా పేరు సత్యవతి మాదల, నేను మాది సెంట్రల్ నియోజకవర్గం బోండవ మగర్ కాన్స్టిట్యున్సీ. నేను చాలా కష్టపడతా ఉన్నా ఫస్ట్ నుంచి, మీరు అందరూ నేను తెలుసు. ఓకే, ఎలా అయితే ఈ మాట కోసం మేము 5 సంవత్సరాలు కాదు, అసలు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తా ఉన్నాము. మా బాబు గారు నారా చంద్రబాబు నాయుడు అనే నేను అనే మాట కోసం ఇంకా మరి కొద్ది క్షణాలు, ఇంకా 2-3 గంటల్లో మేము వినబోతా ఉన్నాం, మా రాష్ట్ర ప్రజలు వినబోతా ఉన్నారు. ఈయన పిలుపుకి అసలు ఆంధ్ర రాష్ట్రం ఎదురు చూస్తా ఉంది. 6 కోట్ల మంది ఆశాజ్యోతి ఎవరైనా ఉన్నారంటే ఒక్క నారా చంద్రబాబు నాయుడు గారు మాత్రమే. ఈ కూటమిలో పవన్ కళ్యాణ్ గారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. అలాగే పవన్ అన్న, నీకు 21 వచ్చి ఐఎమ్ సో హ్యాపీ. అలానే కూటమిలో 164 స్థానాలు సంపాదించుకున్నందుకు మాకు చాలా గర్వంగా ఉంది. ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా నేను అసలు చాలా గర్వపడతా ఉన్నాను. ఈ ప్రజలకి ఇంకా ఇకపై సుపరిపాలన అందించే విధంలో చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, కూటమి నాయకులు కానివ్వండి, అందరూ ప్రజలకి న్యాయం చేసే విధంగా పరిపాలిస్తారని మేము గట్టిగా నమ్ముతా ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఓటమి అసలు ఆయన ఏం చేశాడండి? అసలు ఏం చేశాడు? ఫెయిల్డ్ ఓవర్ ముఖ్యమంత్రి అంటే ఆయనే అనమాట. ఒక ఫస్ట్ ఆయన ప్రజా వేదిక కూలగొట్టిన గారి నుంచి మనం చూస్తానే ఉన్నాం. కక్షపూరిత రాజకీయాలు, చంద్రబాబు నాయుడు టార్గెట్ చేయటం, అన్యాయంగా మా నాయకుడిని జైల్లో పంపించాడు. మేము ఊరుకోం, గుర్తు పెట్టుకో జగన్మోహన్ రెడ్డి, నీకు చర్లపల్లి జైలుకి నువ్వు వెళ్ళబోతా ఉన్నావు. నీ లోకేష్ బాబు దగ్గర రెడ్డి బుక్ మర్చిపోవద్దు, ఇంకా మొదలెడదామా అని మొన్న అన్నాడు మా అన్న. మేము మొదలెడతాం, మేమే అసలు ఊరుకోం జగన్మోహన్ రెడ్డి జైలుకి పంపించేదాకా మేమే నిద్రపోం కార్యకర్తలు. జగన్మోహన్ రెడ్డి గుర్తు పెట్టుకో, ఇక నీకు రాజకీయ భవిష్యత్తు లేదు. మా నాయకుడు మా పవన్ స్టార్ గానే ఇదే ఒక మాట, మీ నాయకత్వాన్ని పాతాళంలోకి తొక్కేశాడు మా పవన్ అన్న, మా చంద్రబాబు నాయుడు గారు, మా కార్యకర్తలు అందరం కలిసి గుర్తుపెట్టుకో బాంచత్. రాబోయేది జీవితకాలం టీడీపీనే ఉంటదని మేము గట్టిగా ప్రగాఢంగా నమ్ముతా ఉన్నాం. ఎందుకంటే మీ రాక్షస పాలన, మీ అవినీతి పాలన ప్రజలకి కంటి నిండా సుఖం లేకుండా పోయింది. ఏంటి ప్రజలు బిక్కుబిక్కుమంటా ఉన్నారు పోయిన గత 5 సంవత్సరాల నుంచి ఈ ఎన్నిక అవటం మొదలు. అందరికి చక్క చిరునవ్వు చూస్తా ఉన్నాం మేము, చాలా ఆనందంగా ఉన్నాం. ఇన్ని వేల కోట్ల మెజార్టీలు మా రోజా గారు కానీ కొడాలని వంశీ గారు కనిపించట్లేదు అని చెప్పి కూడా వినిపిస్తున్న మాట. ఏంటి ఆంటీ రోజా ఆంటీ, అత్త ఒకసారి బయటికి రా, అత్త ఒకసారి బయటికి రా, ఎక్కడున్నావు అత్త? నువ్వు నువ్వేదో చెప్పావుగా, పవన్ కళ్యాణ్ అన్నావు ఇంత వయసు వచ్చింది అంత వయసు వచ్చింది, చిటికిన మేల మీద బొచ్చు పేకలేదు అని చెప్పావు. నీ అనుభవం నువ్వేంటి? జీవితకాలం నువ్వు ఇంట్లో కూర్చోవలసిందే, నువ్వు జబర్దస్త్ చేసుకోవాల్సిందే. ఆ టీవీలో కూడా నిన్ను రానివరో నాకు తెలిసి, అత్త నువ్వు ఎక్కడన్నా డైమండ్ రాని, నువ్వు బయటికి రా అమ్మా, నీ కౌంటర్ ఇవ్వాలనిపిస్తుంది ఇప్పుడు, నువ్వు బయటికి రా, దాక్కున్నావా? 5-10 సార్లు వెళ్ళి కొండకెళ్ళి నువ్వు మర్చిపోనట్టున్నావు. వెంకటేశ్వర స్వామికి గుండు కొట్టిలా వెంకటేశ్వర స్వామికి నీ కోపం వచ్చింది అనమాట. నగర ప్రజలు నున్న గుండు కొట్టి పంపించారు రోజా అత్త నీకు. అత్త గుర్తు పెట్టుకో, ఇక నువ్వు కోలుకోలేని దెబ్బ నగర ప్రజలు గాని మా కూటమి నాయకులు గాని మీకు ఇచ్చారు. వారు వన్ సైడ్ టీడీపీ, వై నాట్ 165. మీరు చూస్తారు మా పాలన, మీరు చూస్తారు. కొడాలి గారు కుప్పంలో చంద్రబాబు నాయుడుని గెలవమన్నారు, ఈ రోజు కుప్పంలో భారీ మెజార్టీ. కొడాలని బాబు ఎక్కడ నువ్వు? మొన్న ఛాలెంజ్ చేసావు కుప్పంలో నారా చంద్రబాబు నాయుడు గెలవకపోతే నేను చెప్పులు బూట్లు చంద్రబాబు నాయుడు గారు బూట్లు తుడుస్తానని చెప్పి రాజకీయ సన్యాసం చేస్తానని. నువ్వు ఎక్కడున్నావు? ఇప్పుడు రా, మా ప్రజావేదిక రా, నువ్వు ఇక్కడ నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేస్తా ఉన్నారు. మర్చిపోయాను పాలిష్ తెచ్చుకో, వచ్చేటప్పుడు పాలిష్ తెచ్చుకోండి రా, నువ్వు పారిపోయా. నిన్న మా నాయకులు కోడిగుడ్లతో సన్మానం మీకు సరిపోదు, కోడిగుడ్లతో సన్మానం మీకు కాదురా. రోడ్డు మీద గుడ్డలు ఇప్పించి తండ్రి తరిమి కొడతా అని చెప్పేసి సందర్భంగా మేము తెలియజేసుకుంటాను.